ఏతకోట గ్రామానికి చెందిన గుడల వెంకట్రావు మనే సత్యనారాయణ వెలుగంటి రామకృష్ణ కోయల వెంకటకృష్ణ మనే సూరిబాబు మనే సత్యనారాయణ వెలుగంటి శ్రీను మోతకుని రాంబాబు వెలుగంటి సుబ్బారావు వెలుగంటి సూర్యనాగ ప్రకాశ్రావు శ్రీను మట్ట సత్యనారాయణ మట్ట వీరబాబు వీరమల్లు వీరాంజనేయులు మట్ట యేసురత్నం తదితర 100 మంది శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ జిల్లా జక్కిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు उपयोगी మిగిలిన మంత్రులని కూడా చేసేసుకునే పరిస్థితి ఇవాల మంత్రుల దగ్గర మొదలుపెట్టి ప్రతి దాంట్లో దేవాలయం కమిటీల్లో కూడా 50% మరి బీసీ వర్గాల వారిని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేసే విధంగా జగన్మోహన్ గారు మరి కార్యక్రమం చేస్తున్నారు. మొన్ననే ఒక ఆయన చెప్తున్నాడు, వాస్తవంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే వారు మరి అనేక రకాలైన సేవా కార్యక్రమంలో తమ తండ్రి గారికి కానీ లేదా అన్నగారి తండ్రిగా ఉండవే కాకుండా తరువాత వచ్చిన వారి యొక్క పిల్లలు వారి కుటుంబాలకు కూడా ఈ రోజు కూడా మాకు వెన్నదన్నీగా నడుస్తుంది. ఈ రోజు కూడా మాకు వెన్నదన్నీగా నిలబడటం వల్లే ఈ రోజు నేను ఇక్కడ స్వాతంత్రప్రియంగా నుంచుని మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్న విషయాన్ని సందర్భంగా మిమ్మల్ని చూస్తున్నా. దానికి నేను గాని నా కుటుంబం గాని ఎప్పుడు సీరు కూర్చోవాలి. సీరో ఒక రెండు నిమిషం సీరో ఒక రెండు నిమిషం ఏదైతే మరి మా కుటుంబం గాని నేను గాని ఎప్పుడు కూడా ముఖ్యంగా మరి కార్యకర్త సోదరులకు గాని ప్రియ ఆశీలైన ఇతర మా ఇతర గ్రామాల నుంచి అలాగే గ్రామం నుంచి ఇచ్చినటువంటి 50 మంది నాయకులు మేమందరం మీకంటే ఒక రెండు అడుగులు ఎత్తు మీద కూర్చోడానికి సమయం సందర్భం వచ్చి వచ్చినప్పుడు మాతృ ఒక కష్టపడేటువంటి వేదిక ముందు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాం. రాంబాబు గారిని శ్రీని గారిని ఇంకా మొత్తం 53 మంది మరి గౌడ సోదరి సోదరులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వారందరినీ కూడా మరి పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా మరి భక్తులు మాట్లాడుతూ విషయాలన్నీ కూడా చెప్పారు. ఏదైతే మిగిలిన నియోజకవర్గాల రాజకీయాలు వేరు,